హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిచ్చ కిస్తా మాధురీస్ కిచెన్ మాధురీస్ కిచెన్లో ఈరోజు చేపల పులుసు అనమాట చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడు చేసినా కూడా ఒకే టేస్ట్ రావాలంటే నేను చెప్పిన కొలతలతో నేను చెప్పిన పద్ధతిలో చేసుకుంటే ఎప్పుడు చేసినా మంచి టేస్ట్లో ఉంటుంది అనమాట చేపల కూరని రకరకాల విధాలుగా రకరకాల పద్ధతుల్లో చేస్తూ ఉంటారు ఇదొక పద్ధతి అనమాట చేపల పులుసు నెల్లూరు నెక్స్ట్ నెల్లూరు చేపల పులుసు కూడా మీకు చేసి చూపిస్తాను ఈ చేపల పులుసుని ముందు రోజు నైట్ అంటే ఈ నైట్ చేసుకుంటే రేపటికి చాలా బాగుంటుంది అనమాట అంటే ఒక నైట్ నిద్ర చేసిన చేపల కూర చాలా టేస్ట్ ఉంటుందని అంటారు తప్పకుండా ఒకరోజు ట్రై చేయండి నేను చెప్పిన పద్ధతిలో ఎలా వచ్చిందో చేపల కూర ట్రై చేసి నాకు చెప్పండి ముందుగా ఒక వెడల్పాటి బేషన్ లాంటిది తీసుకొని దానిలో ఉప్పు పసుపు తీసుకోవాలి కొంచెం ఉప్పు పసుపు ఎక్కువ తీసుకోండి ఎందుకంటే ఎక్కువ తీసుకున్నాను నేను ఎందుకంటే నేను చేసేది రెండు చే రెండు కేజీల చేపలు అనమాట అందుకని రెండు కేజీలకి సరిపడా చేపలకి సరిపడా ఉప్పు పసుపు నేను తీసుకున్నాను అనమాట ఇక్కడ ఆ రెండు కేజీల చేపలని ఉప్పు పసుపు పట్టించాలి బాగా ఆ చేపలకి బాగా పట్టించేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఆ చేపలని తర్వాత ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకొని మంచిగా వాష్ చేసేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి చేపల కూర చేయటానికి ఫస్ట్ ఇవన్నీ చేసుకోవాలి తర్వాత కొబ్బరి ముక్క చిన్న కొబ్బరి ముక్క తీసుకొని తర్వాత గసగసాలు కూడా ఒక స్పూన్ తీసుకొని అవి కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత చేపల కూర వండటానికి సపరేట్గా గిన్నె ఉంటుందండి ఆ గిన్నెలో మూడు స్పూన్లు ఆయిల్ వేసాను నేను ఆయిల్ వేసి మూడు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి ఈ ఆయిల్లో వేసేసుకొని వేపుకోవాలి తర్వాత ఒక ఆరు పచ్చిమిరపకాయలు కూడా పొడుగ్గా చీల్ చేసి ఈ ఉల్లిపాయల్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఈ ముందుగానే ఉల్లిపాయలు బాగా ఏగి మనకి పేస్ట్ లాగా వస్తుంది అనమాట ఇదే మనకి గ్రేవీ మంచిగా మగ్గిపోవాలన్నమాట ఈ ఉల్లిపాయలు మంచిగా ఉల్లిపాయలు మగ్గాలంటే ఏం చేయాలి మనం ఒక స్పూను వేసుకోవాలి ఇప్పుడు ఒక్క స్పూన్ మాత్రమేనండి కూరకి సరిపడా కాదు ఒక స్పూన్ ఉప్పేస్తున్నాను వేస్తే ఉల్లిపాయలు ఏమవుతాయంటే బాగా మగ్గుతాయి అనమాట ఉల్లిపాయలు వేయంగానే బాగా మగ్గిపోతాయి ఉప్పు వేయంగానే ఉల్లిపాయలు బాగా మగ్గిపోతాయి తర్వాత మనం రెండు రెమ్మల కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు తీసుకొని దీనిలో వేసేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూను టీ స్పూన్ పసుపు తీసుకొని వేసుకోవాలి ఎందుకంటే ఒక టీ స్పూన్ పసుపు సరిపోతుంది రెండు కేజీల చేపలకి ఆల్రెడీ మనం ఉప్పు పసుపులో చేపల్ని నానబెట్టాం కదా అందుకని ఒక చిన్న టీ స్పూన్ పసుపు తీసుకున్నాను తర్వాత ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను అనమాట ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఈ ఉల్లిపాయల్లో మగ్గించుకోవాలన్నమాట పచ్చివాసన పోయే వరకు ఈ ఉల్లిపాయల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా బాగా మగ్గించుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలను కూడా వేసుకోవాలి మనం చింతపండు పులుసు వేస్తున్నాము టమాటాలు కూడా వేస్తున్నాము ఎందుకంటే ఈ టమాటాలు వేయడం వల్ల చింతపండు పులుపు బ్యాలెన్స్ అయ్యి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట అందుకని ఇప్పుడు మనం కూరకి సరిపడా టూ స్పూన్స్ ఉప్పు వేసుకున్నాము ఉప్పేసుకోంగానే టమాటాలు కూడా చక్కగా మగ్గుతాయి అనమాట వేసేసి మూత వేసేసి కొంతసేపు మగ్గించుకోవాలి ఈ టమాటాలు ఉల్లిపాయలు మంచిగా మగ్గిపోతాయి చాలా బాగా మగ్గుతాయండి మూత వేసి మగ్గించుకోవాలి మనం మూత వేయంగానే చక్కగా మగ్గుతాయి ఫ్రైస్కి మాత్రమే ఫ్రైలు చేసుకునేటప్పుడు మాత్రమే మూత వేయకూడదు పులుసుకూరలు అన్నిటికీ చక్కగా మూత వేస్తే చక్కగా మగ్గుతాయి అన్నమాట ఇది మంచి టిప్పు ఫ్రైకి మూత వేయకుండా వేపుకోవాలి పులుసుకు మాత్రం మూత వేసుకునే మనం మగ్గించుకోవాలన్నమాట అందుకని ఇప్పుడు మూత వేసుకొని టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు మంచిగా మగ్గిన తర్వాత కూరకి సరిపడా కారం వేస్తున్నాను నేను ఇప్పుడు మూడు కేజీలు చేపలు కాబట్టి త్రీ స్పూన్స్ కారం వేసానండి త్రీ స్పూన్స్ కారం వేసి బాగా ఆ ఉల్లిపాయలు టమాటాల పేస్ట్లో ఈ కారం కూడా మంచిగా కలిసిపోవాలన్నమాట తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా అది పులుసు తీసుకొని చింతపండు పులుసుని ఇప్పుడు కూరలో వేసేసుకోవాలన్నమాట కూరలో వేసేసుకొని బాగా కలిపి ఈ చింతపండు పులుసు బాగా ఉడకాలి చింతపండు పులుసు ఉల్లిపాయల పేస్ట్లో బాగా ఉడకాలన్నమాట బాగా అంతా చింతపండు పులుసు వేసిన తర్వాత కూర అంతా మంచిగా కలిపేసుకోవాలి ఒకసారి బాగా కలిపిన తర్వాత అప్పుడు ఇంకొంచెం మనకి ఎంత కావాలి పులుసు చేపల కూరకి సరిపడా వాటర్ ఇప్పుడు వేసుకోవాలి మనం వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలన్నమాట మధ్య మధ్యలో మూత తీసుకొని చూసుకోవాలి మనకి పులుసు మరుగుతుందా లేదా అని చూసుకోవాలన్నమాట పులుసు ఒక మరుగు మరుగుతుంది స్టార్ట్ అయింది అనుకున్నప్పుడు మనం ముందుగా ఉప్పు పసుపు వేసి నానబెట్టుకున్న చేప ముక్కల్ని ఈ పులుసులో వేసేసుకోవాలన్నమాట ఈ పులుసులో వేసేసుకొని ఇంకా మనం కూరనే గరిడి పెట్టి కలపటానికి లేదు జస్ట్ ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి వన్ మినిట్లోనే చేప ముక్కలు వేసిన వన్ మినిట్లోనే పైకి కిందకి ఒక్కసారి మార్చేసుకొని మనం మూత పెట్టేసుకుంటే ఇంక మనం గరిడి పెట్టడానికి లేదనమాట తర్వాత ఒక ఉడికి ఉడికిన తర్వాత ముందుగా మనం గసగసాలను కొబ్బరి పేస్ట్ చేసుకున్నాం కదా అందుకని ఆ గసగసాలు పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఎందుకంటే ఇది మనకి మంచిగా గ్రేవీ వస్తుంది అనమాట ఇది వేయటం వల్ల ఈ పేస్ట్ వేయటం వల్ల రుచికి రుచి వస్తుంది గ్రేవీ వస్తుంది దాంతో కూడా బాగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత మంచి దిట్టంగా ఒక గుప్పెడు కొత్తిమీరని వేసేసుకున్నాను నేను కొత్తిమీర వేసుకున్న తర్వాత ధనియాల జీలకర్ర పొడి ఫిష్ మసాలా కూడా వేసేసుకున్నాను అనమాట ధనియాల జీలకర్ర పొడి ఒక టీ స్పూను ఫిష్ మసాలా కూడా ఒక టీ స్పూను వేసుకున్నాను అనమాట వేసుకొని బాగా ఉడికించుకుంటే ఇప్పుడు మనకి చేపల పులుసు రెడీ అయిపోయింది చూసారా చేపల పులుసు ఎంత బాగుందో అసలు తింటే ఉందండి అసలు అసలు నేను మీకు తిన్నాక వాయిస్ ఎవరిస్తున్నా నేను అసలు చాలా అంటే చాలా రుచిగా ఉంది మీరు ఇదే నేను చెప్పిన కొలతల్లో నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి చేపల కూరను చేసుకొని తినిన తర్వాత అప్పుడు నాకు చెప్పండి బాగుంది లేదా అనేది చాలా రుచిగా ఉంటుందండి ఇటు మాకు విజయవాడ సైడ్ ఇదే స్టైల్లో చేస్తారు చేపల కూర నెల్లూరు స్టైల్లో అది వేరే నెల్లూరు చేపల పులుసు మీకు తప్పకుండా నెక్స్ట్ టైం చేసి చూపిస్తాను ఇప్పుడు వరకు ఈ చేపల కూర ఎలా వచ్చిందో మీరు ఒకసారి ట్రై చేసి చూసి తప్పకుండా నా కామెంట్స్లో చెప్పండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ